ఎన్టీఆర్ రామచరణ్ మల్టీస్టార్ చిత్రం త్రిబుల్ ఆర్, రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ చిత్రం రోజుకొక సరికొత్త రికార్డ్ తో ఊచకోతకు వస్తుందని చెప్పాలి. అప్పుడు ఈ రేంజ్ లో బాహుబలి 2 చిత్రం వచ్చిన తర్వాత అంత పెద్ద నంబర్స్ ని అయితే బాక్స్ ఆఫీస్ చూసింది. మళ్ళీ త్రిబుల్ ఆర్ చిత్రం రాకతో అంత పెద్ద నంబర్స్ ను భారీ మొత్తంలో వస్తున్నైతే ఇప్పుడు త్రిబుల్ ఆర్ చిత్రం కూడా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. త్రిబుల్ ఆర్ చిత్రం 4 రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర బాగిని కొట్టారని చెప్పాలి. 3 రోజుల ప్రపంచవ్యాప్తంగా 282 కోట్ల షేర్ నైతే ఆఫీషియల్ గా అందుకోగా 3 రోజుల్లోనే 498 కోట్ల గ్రాస్ ను అందుకున్న మొట్టమొదటి సినిమాగా చరిత్రకెక్కింది. 4వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నట్లుగానే బాగా వసూలునైతే రాబట్టుకుందని చెప్పాలి. త్రిబుల్ ఆర్ చిత్రం వర్కింగ్ డే సెలవు రోజు కాకపోయినా సరే వసూలు పరంగా దుమ్ము దుమారం చేసింది. 35 కోట్ల షేర్ నైతే రాబట్టుకొని చరిత్రను నిలిచిపోయే విధంగా వసూలునైతే రాబట్టింది. గతంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు గాను హైయెస్ట్ నెంబర్ అయితే 4వ రోజున బాహుబలి 2 చిత్రం రిపోర్ట్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.65 కోట్ల షేర్ నైతే 4వ రోజున అందుకొని చరిత్రకెక్కగా ఇప్పుడు త్రిబుల్ ఆర్ చిత్రం రాకతో ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు గాను 4వ రోజున 17.73 కోట్ల షేర్ నైతే త్రిబుల్ ఆర్ చిత్రం సొంతం చేసుకుని ఆ రికార్డ్ నైతే బ్రేక్ చేసిందని చెప్పాలి. వర్కింగ్ డేస్ లో కూడా సత్తా చాటుతుంది త్రిబుల్ ఆర్ చిత్రం. 5వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర మరొకసారి 25 కోట్ల నుంచి 30 కోట్ల రేంజ్ షేర్ నైతే అందుకునే విధంగా బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. రోజు ముగిసేసరికి ఆఫ్లైన్ లెక్కలు బాగున్నాయి కాబట్టి ఎంతవరకు వెళ్ళిపోతాయో ఈ కలెక్షన్స్ చూడాలి. మరి ఎంత వస్తుందో 5వ రోజున మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీరు త్వరగా పొందాలనుకుంటే వెంటనే మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి.